మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ముప్పై ఒకటి ఇది ఎలా ఉంటుందంటేనండి ముప్పై ఒకటికి తన శక్తి తనకు తెలియదు ఒకరు సలహా ఇస్తే వినదు పాటించదు తనకు నచ్చింది తను చేస్తుంది తప్పేం లేదండి తప్పేమీ లేదు ఇక్కడ కానీ ముప్పై ఒకటికి ఉండేటటువంటి అపరిమితమైన తెలివితేటల వల్ల ఒక్కొక్కసారి ఆకాశం నుంచి నేలకు పడిపోతాం ఎవరు చెప్పినా వినం ఆకాశం నుంచి నేలకు పడతామండి ఇది ముప్పై ఒకటి ఉన్న వాళ్ళ ప్రతి లైఫ్లో కూడా జరిగి తీరుతుందండి దానికి ఒక్కొక్క ఏజ్ అనేది ఉంటుంది ఆ ఏజ్లో ముప్పై ఒకటి అనేది పని చేసినప్పుడు మాత్రం ఇలాగే ఉంటుంది అయితే కింద పడ్డవాడు ఎప్పుడూ కూడా ఓడిపోయిన వాడైతే కాడు ఈ విషయంలో ముప్పై ఒకటి చాలా పట్టుదలండి ఎంత స్పీడ్తో పడుతుందో అంతకు రెట్టించిన స్పీడ్తో పైకి లేచేస్తుంది ఇందులో ఎవరి హెల్ప్ కూడా వీళ్ళకి అవసరం లేదు ఎక్కడ పడ్డామో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించి చూపించడం ముప్పై ఒకటి లక్షణం సో ముప్పై ఒకటిలో పుట్టిన వాళ్ళు ముప్పై ఒకటి డేట్ ఆఫ్ బర్త్గా ఉన్నవాళ్ళు అర్రే మనం ఇలా ఫాలో అవుతామా పడిపోతామా అని బెంగ పెట్టుకునే కన్నా కూడా పడ్డాక మనం తిరిగి లేస్తాం కదా అనే మాట మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఇది బిజినెస్లో సాధ్యం డబ్బుతో ఆడేసుకుంటాం ఆడితేనే కదండి గేమ్ తెలుసుది గేమ్లో ఏంటో తెలుస్తుంది నాకు తెలిసి ప్రపంచంలో బ్రహ్మాండమైన కిక్ పవర్ ఇచ్చేది ఒకటే ఒకటి మనీ పెడతాము వస్తుంది పోతుంది మళ్ళీ సాధిద్దాము ఈ లక్షణం ముప్పై ఒకటిలో కొంచెం ఉంటుంది చాలా క్లీన్గా చాలా ఇంట్రెస్ట్గా మనీ మ్యాటర్స్ మీద దృష్టి పెట్టడం వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి ఉన్న ఈ అలవాటు పెరగటం మంచిది కాదని నేనన్ను కానీ టెంప్టేషన్ ఉండకూడదు ఎప్పుడైతే టెంప్టేషన్ ఉంటుందో ఖచ్చితంగా నేల మీద పడటానికి బీజం పడిపోతుందండి ఈ ఒక్కటి తప్ప ముప్పై ఒకటి అపరిమితమైన తెలివితేటలు శక్తి స్థాయి వీలకు ఉంది డిసైడ్ చేయగలరు డిమాండ్ చేయగలరు డిస్ట్రాయ్ కూడా చేస్తారండి అయితే ముప్పై ఒకటి ఎప్పుడు కూడా ఫాదర్ సంపాదించిన దాన్ని అయితే చేయదు తను సంపాదించిందే పోగొట్ది మళ్ళీ ఇందులో కూడా వీళ్ళకి చాలా పట్టుదల మొండితనం ఎక్కువ అనమాట దీనికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కదా నేను సంపాదించిన రూపాయిగా పోగొట్టాను నేనే తెస్తాను మళ్ళీ అంటారు మెచ్చుకోవాల్సిన విషయం ఏనండి కోర్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వకపోతే ఎలాగా అటువంటి ఎక్స్పెరిమెంట్స్కి పర్మిషన్ యూనివర్స్ ఒకే నెంబర్కి ఇచ్చింది దట్ ఈస్ థర్టీ వన్ అర్థమైంది కదండి థర్టీ వన్ కోర్స్ ప్రపంచంలో ఉన్న లక్షణాలన్నీ వీళ్ళకి ఉంటాయి ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయో ఉంటాయి కానీ ఎంత పడితే అంత లేవటం అనేది మాత్రం వీళ్ళ బలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి